స్థాయిని మర్చి సీఎం కేసీఆర్ జనగామ సభలో బీజేపీ నాశనం అవుతుందని విమర్శించిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని ఏరికట్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏలేటి నారాయణ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏరికట్ల గ్రామంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం స్థాయిని మర్చి బీజేపీని విమర్శించడం పనిగా పెట్టుకుని సీఎం కేసీఆర్ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. జరిగిన బహిరంగ సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే మాట్లాడాడో పూర్తిగా మతిభ్రమించి ఒక కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడుతుండు. ఒక హూందాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా అనరాని మాటలు. బీజేపీ వాళ్ళు నశన నశం అయిపోతారు, తుక్కు తుక్కు అయిపోతారు. మీదెంత పార్టీ అని ఒక చిల్లరగాడు ఒక బస్తీలో ఒక గల్లీలో ఒక తాగుబోతు మీద తిరిగినట్లు మాట్లాడుతున్నాడు. బిడ్డ కేసీఆర్ జాగ్రత్త. బీజేపీ అనేది ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సభ్యత్వం కలిగిన పార్టీ, అత్యధిక దేశభక్తులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నువ్వు అనరాని మాట్లాడడం కొరివిదో గోక్కునట్లే బిడ్డ. నీకు రాజకీయ పతనం తప్పదు. నీవు ఆ కేంద్ర మంత్రులను పట్టుకొని నువ్వు వాళ్ళ అవినీతి చిట్టా ఉన్నారడం. నీ బిడ్డ కవిత గారు సంతిల్లు లేదని చెప్పి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా 45 కోట్లకు ఇల్లు కొనుక్కున్నది. నీ బిడ్డకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినా చెప్పగలవా? అదేవిధంగా నీ కుటుంబము నీ బంధువులు 1000 కోట్లు సంపాదించుకొని ఈరోజు తెలంగాణని అప్పుల కుప్పగా చేసి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా 1 లక్ష రూపాయల రుణమాపని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.